వైరస్ ఇన్ఫెక్ట్ అవటం వల్లనో లేకపోతే వేరే కారణాల వల్లనో మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఫార్మాట్ చేసి ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తే గనక చాలా మంది ఈ చిన్న ప్రొసీజర్ చేయడం కూడా తెలియక హార్డ్వేర్ టెక్నీషియన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ప్రతిసారి ఫార్మాట్ చేయాలంటే గనక 200 300 అమౌంట్ మనం సమర్పించుకోవాల్సి వస్తూ ఉంటుంది. విండోస్ ఇన్స్టాల్ చేయడం అన్నది ఎంత చిన్న విషయం అన్నది ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారంటే గనక అర్థమైపోతుంది. సింపుల్ గా దీనికి కావాల్సిందల్లా మీ దగ్గర విండోస్ సెటప్ డివిడి. ప్రెజెంట్ నేను విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చూపించబోతున్నాను. ఇది 64 బిట్ వెర్షన్ నేను చూపించబోతున్నాను. 64 బిట్ అయినా 32 బిట్ అయినా కానీ అలాగే విండోస్ ఎక్స్పీ కూడా దాదాపు ఇదే రకమైన ప్రొసీజర్ ఉంటుంది. సో ఇన్స్టలేషన్ అనేది ఎంత ఈజీగా ఉంటుందో చూసేద్దామా. మనం సెట్ చేసుకోవాల్సింది బోర్టబుల్ సిడిఆర్ డివిడి నుంచి సిస్టమ్ బూట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవటం. దాన్ని బయాస్ లో ఎలా చేసుకోవాలని నేను ముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు మీ దగ్గర ఒరిజినల్ విండోస్ 7 ఉన్నా లేకపోతే దాన్ని ఒక కాపీగా చేసుకుని ఉన్నా కూడా దాన్ని సిడి డ్రైవ్ లో పెట్టి ఇప్పుడు ఎలా చేయాలి స్క్రీన్ మీద అన్నది మీకు చూపిస్తాను. సో సెటప్ సిడిని పెట్టి మనం బూట్ చేసిన తర్వాత విండోస్ ఈజ్ లోడింగ్ ఫైల్స్ అని చెప్పేసి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది. సో మనకి సెటప్ విజార్డ్ ఏదైతే ఉంటుందో అది మనకి స్క్రీన్ మీద కనపడటానికి కొన్ని ఫైల్స్ మెమరీలోకి లోడ్ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి మౌస్ పాయింటర్ పనిచేయడం కావచ్చు లేదా రకరకాల ఆప్షన్స్ ని ఎంచుకోవడానికి మెను లాంటివి ఓపెన్ అవడానికి కావాల్సిన బేసిక్ ఫైల్స్ ఇప్పుడు కాపీ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని లోడ్ అయిన తర్వాత స్టార్టింగ్ విండోస్ అని చెప్పేసి అని ఒక స్క్రీన్ వచ్చింది. ఈ స్క్రీన్ ను మనం విండోస్ ఇన్స్టాల్ చేయడానికి సంబంధించిన అన్ని రకాల ఆప్షన్స్ ని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ స్క్రీన్ లో లాంగ్వేజ్ టు ఇన్స్టాల్ అని చెప్పేసి అని అలాగే టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్స్ అని చెప్పేసి అని కీబోర్డ్ అని చెప్పేసి ఇలా రకరకాల ఆప్షన్స్ కనపడుతున్నాయి. బై డిఫాల్ట్ మనం ఇంగ్లీష్ నే వాడుతూ ఉంటాం కాబట్టి ఇంగ్లీష్ నే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం విండోస్ ని ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయబోతున్నామా లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని రిపేర్ చేయబోతున్నామా అన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాల్ నౌ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. అంటే ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయబోతున్నాం కాబట్టి ప్రెస్ చేసిన తర్వాత సెటప్ ఈజ్ స్టార్టింగ్ అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ చూపించింది. సో విండోస్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవబోతూ ఉంది. ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపించే లైసెన్స్ అగ్రిమెంట్ కి యాక్సెప్ట్ కొట్టాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ కొట్టి నెక్స్ట్ కొడితే విండోస్ ని అప్డేట్ చేయబోతున్నావా లేదా ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయబోతున్నావా అని అడుగుతుంది. సో కస్టమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసే విధంగా సెట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏ పార్టీషన్ ఇన్స్టాల్ చేయాలి ఆ పార్టీషన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కాపీయింగ్ విండోస్ ఫైల్స్ అని చెప్పేసి అని చూపిస్తూ ఉంది. అంటే ఒక డివిడి లో ఉన్న సెటప్ ఫైల్స్ అన్ని ఎక్స్పాండ్ అయ్యేసి మన కంప్యూటర్ లోకి కాపీ అవుతాయి. ఈ ఫైల్స్ అన్ని మనం ఏ పార్టీషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పార్టీషన్ లోకి ఒక టెంపరీ లొకేషన్ లోకి ఎక్స్పాండ్ అయ్యేసి నెక్స్ట్ ప్రొసీజర్ లో ఆటోమేటిక్ గా అవి ఇన్స్టలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్స్పాండింగ్ విండోస్ ఫైల్స్ అనేది 100% కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఫైల్ ఎక్స్పాన్షన్ అనేది కంప్లీట్ కావచ్చింది. 96% కంప్లీట్ అయింది. 100% ఫైల్స్ ఎక్స్పాండ్ అవటం అనేది పూర్తయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ కే మూవ్ అవుతూ ఉంది. ఈ లోపలే చూడండి నా డివిడి డ్రైవ్ నుంచి నాయిస్ కూడా తగ్గిపోయింది. అంటే డివిడి లో నుంచి డేటా కాపీ అవ్వడం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ ఫీచర్స్ అనే సెక్షన్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇన్స్టాలింగ్ అప్డేట్స్ అనే సెక్షన్ లోకి వెళ్ళింది. అంటే లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్ ఉంటాయి కనుక వాటిని ఇన్స్టాల్ చేసే ప్రొసీజర్ లోకి అన్నమాట. ఫైనల్ గా ఇప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం రీస్టార్ట్ నౌ అనే బటన్ ప్రెస్ చేసి మనం మాన్యువల్ గా రీస్టార్ట్ చేయొచ్చు. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రెస్ ఎనీ కీ టు బూట్ ఫ్రమ్ సిడిఆర్ డివిడి అని అంటుంది. అక్కడ మీరు ఏ కీ ప్రెస్ చేయకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ విండోస్ అని చెప్పేసి అని మనం ఇంతకు ముందు సెటప్ స్టార్ట్ చేసిన సెటప్ కంటిన్యూ చేయబోతూ ఉన్నాము. ఇంకా చిన్న చిన్న సెట్టింగ్స్ కొన్నింటిని ఎంచుకున్న తర్వాత ఫైనల్ గా మనకి విండోస్ 7 ఇన్స్టాలేషన్ అనేది పూర్తయిపోతుంది. ఇక్కడ చూడండి సెటప్ ఈజ్ అప్డేటింగ్ రిజిస్ట్రీ సెట్టింగ్స్ అని చెప్పేసి అని ఒక స్క్రీన్ కనపడుతూ ఉంది. అంటే విండోస్ రిజిస్ట్రీలో ఇంపార్టెంట్ వాల్యూస్ ని కీస్ ని ఇది తయారు చేస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత సెటప్ ఈ స్టార్టింగ్ సర్వీసెస్ అని చూపిస్తుంది. ఇప్పుడు కంప్లీటింగ్ ఇన్స్టాలేషన్ అనే స్క్రీన్ వచ్చింది.
ఇక్కడ మనకి మన గ్రాఫిక్ డ్రైవర్స్ ఏవైతే ఉంటాయో డిస్‌ప్లే కార్డ్ డ్రైవర్స్ అవి ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి అందువల్లనే మనకి స్క్రీన్ ను రిఫ్రెష్ చేసి కొంత బ్రైట్నెస్ అనేది వచ్చింది ఇక్కడ మనకి సెటప్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ రీబూటింగ్ యువర్ కంప్యూటర్ అనే స్క్రీన్ వచ్చింది ఇక్కడ కూడా ప్రెస్ ఎనీ కీ టు బూట్ అనే దాని దగ్గర మనం ఎలాంటి కీని ప్రెస్ చేయకూడదు సో రీస్టార్ట్ దాంతట అదే రీస్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ విండోస్ అనే స్క్రీన్ మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చింది ఇక్కడ మనకి సెటప్ ఈజ్ ప్రిపేరింగ్ యువర్ కంప్యూటర్ ఫర్ ఫస్ట్ యూజ్ అనే స్క్రీన్ వచ్చింది అంటే ఫస్ట్ టైం మనము విండోస్ ని వాడబోతూ ఉన్నాము సో దానికి సంబంధించిన మార్పులు చెప్పులు అది మనకి బ్యాక్ గ్రౌండ్ లో చేస్తూ ఉంది సెటప్ ఈజ్ చెకింగ్ యువర్ వీడియో పెర్ఫార్మెన్స్ అని చూపిస్తూ ఉంది సో మన డిస్ప్లే కార్డ్ యొక్క కెపాసిటీ వీటన్నిటిని అది చూపిస్తూ ఉంది అలాగే ఇక్కడ ఈ స్క్రీన్ లో టైప్ ఏ యూజర్ నేమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది ఇక్కడ మన యూజర్ నేమ్ గా ఏం కావాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీధర్ అని టైప్ చేసుకున్నాను సో ఆటోమేటిక్ గా కంప్యూటర్ నేమ్ కూడా శ్రీధర్ పిసి అని ఆటోమేటిక్ గా మారిపోతుంది నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు అదే ఒకే సింగిల్ యూజర్ కంప్యూటర్ వాడుతూ ఉంటే కనుక పాస్వర్డ్ ఇవ్వకపోయినా పర్లేదు సో నేను పాస్వర్డ్ అనేది ఇవ్వకుండా నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రొడక్ట్ కి అనే దాన్ని ఎంటర్ చేయమని అడుగుతూ ఉంది విండోస్ 7 కొన్నప్పుడు దాంతో పాటు వచ్చిన బాక్స్ లో ఈ ప్రొడక్ట్ కి అనేది దొరుకుతుంది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రొడక్ట్ కి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే స్క్రీన్ కొడితే కనుక ఇక్కడ మనకి విండోస్ అప్డేట్స్ కావాలా వద్దని అడుగుతుంది ఆస్క్ మీ లేటర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మనకి టైం జోన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనకి 5:30 చెన్నై కోల్కతా అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఆటోమేటిక్ గా ప్రెజెంట్ టైం అనేది December 3, 12 గంటల టైం అనేది చూపిస్తుంది నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను కంప్యూటర్ కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉందో నేను హోమ్ నెట్వర్క్ సెలెక్ట్ చేస్తున్నాను ఫైనల్ గా విండోస్ ఈజ్ ఫైనలైజింగ్ యువర్ సెట్టింగ్స్ అనే స్క్రీన్ వచ్చింది వెల్కమ్ అనే స్క్రీన్ కూడా వచ్చింది సో మనం విండోస్ లోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నాము ఇక్కడ ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్ అనే స్క్రీన్ వచ్చింది సో ఇక్కడ సెటప్ ఈజ్ పర్సనలైజ్డ్ సెట్టింగ్స్ ఫర్ అని చెప్పేసి అని విండోస్ డెస్క్టాప్ అప్డేట్ అనే దాన్ని చూపిస్తూ ఉంది అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో బ్రౌజర్ కస్టమైజేషన్స్ ఇవన్నీ అప్లై చేయబడిన తర్వాత స్క్రీన్ మీద డెస్క్టాప్ వస్తుంది చూశారు కదా విండోస్ ఇన్స్టాలేషన్ పూర్తయ్యి మనకి విండోస్ 7 యొక్క డెస్క్టాప్ ఇక్కడ చూపించబడుతూ ఉంది ఎవరి సహాయం లేకుండానే మన కంప్యూటర్ లో విండోస్ ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే దీనికి ప్రత్యేకంగా ఎలాంటి అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు ఒక్కసారి ఈ వీడియోని అర్థమైతే సరే లేదా ఇంకోసారి రిపీటెడ్ గా చూసారంటే గనక ఆటోమేటిక్ గా నెక్స్ట్ టైం నుంచి మీరు మీ సొంతంగా విండోస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి